आयनाय विद्यते यज्ञेन यज्ञमयं देव वेदं पुरुषं महान्तं ध्यात्वरिजानं दयोनिम् परियोजातः नक्षत्राणि रूपम् अश्विनो यातम् वेदो महावहावहेदो థ్యాంక్స్ అండి. అండ్ ఇది నా డ్రీమ్ టు బికమ్ ఎ హీరో. దీంట్లో చాలా పెర్ఫార్మెన్స్ సైడ్ చాలా బాగుంటుందండి. ఐ కెన్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ. షిఫ్ట్ అవ్వడం కదా ఓకే. నా పేరు పడాల శివసుబ్రహ్మణ్యం. నేను గోపి గోపిక గోదావరి సరదాగా కాసేపు వంశీ గారి మూవీస్కి డైలాగ్ రైటర్గా చేశాను. నెక్స్ట్ లక్కీ యాక్షన్ 3D మూవీస్ కూడా నేను రైటర్ని. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను. ఒక యూత్ఫుల్ హారర్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ఇది. ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పాను. చెప్పిన వెంటనే ఆయనకి నచ్చి ఇమీడియట్గా స్టార్ట్ చేద్దామన్నారు. సో స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ మూవీ కాబట్టి బాగా చేస్తానని నేను కాన్ఫిడెంట్తో ఉన్నాను. మంచి టెక్నికల్ టీం కూడా నాకు బాగా దొరికింది. నెక్స్ట్ హీరోయిన్ వచ్చేసి తనిష్క. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టు, మంచి పెర్ఫార్మరు. సో అమ్మాయి కూడా ఈ మూవీకి పెద్ద అసెట్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. అలాగే ఇంకొక ఆర్టిస్ట్ విజయ్ కూడా, ఈజ్ యుఎస్ రిటర్న్. అతను కూడా మంచి పెర్ఫార్మరు. సో మంచి టీం దొరికింది, మంచి కట్ చేసుకున్నాను. డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
నేను ప్రొడ్యూసర్ నేను నా పేరు ఎంఎస్ కుమార్ నాది రాజమండ్రి నేను మొదటిసారిగా పిచ్చి చేస్తున్నాను మాటలు కూడా కొంచెం తడబడుతుంటాయి అడ్జస్ట్ అయిపోవాలి జనాలు సినిమాలు ఆదరించే ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు అలాగే మీడియా వారందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పిక్చర్ లీలాకృష్ణ బ్యానర్ మీద లీలాకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ మీద టైటిల్ కట్ చేస్తే అనే పిక్చర్ని ఈరోజు అన్నపూర్ణ స్టూడియోల ముందు ముహూర్త షాటు జరుగుతున్నందుకు శుభ సందర్భం చాలా ఆనందంగా ఉంది ఈ సినిమాలో హీరో హీరోయిన్ నటీ నటులందరికీ నా ధన్యవాదాలు కంగ్రాచులేషన్ చెప్తున్నాను అలాగే మా డైరెక్టర్ గారు కూడా ఈ పిక్చర్ కోసం చాలా నెలలే స్టోరీ కోసం చాలా కృషి చేశారు ఆయన కృషికి ఫలితం కూడా దక్కాలని నాకు మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా అందరినీ సినిమాను ఆదరించే ప్రేక్షకులందరికీ అలరించేలాగా సబ్జెక్ట్స్ పిక్చర్లో ఉంటాయి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇంతటితో సెలవు తీసుకుంటాను రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 5th నుంచి హైదరాబాద్లో 10 డేస్ కంటిన్యూగా షూట్ మొదటి షెడ్యూల్ అవుతుంది నెక్స్ట్ షెడ్యూల్ బ్యాంకాక్ కదా బ్యాంకాక్లో సెకండ్ షెడ్యూల్ థర్డ్ షెడ్యూల్ బెంగళూరు కానీ మళ్ళీ హైదరాబాద్లో కానీ కంప్లీట్ అయిపోతుంది 3 షెడ్యూల్లో పిక్చర్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం క్లాప్స్ క్లాప్ వచ్చి వల్లూరుపల్లి రమేష్ గారు వల్లూరుపల్లి రమేష్ గారు క్లాప్ స్విచ్ ఆన్ వచ్చి ఎంఎల్ కుమార్ చౌదరి గారు ఫస్ట్ డైరెక్షన్ వచ్చి అనిల్ సుంకర గారు అందరికీ నమస్కారం అండి నా పేరు విజయ్ నేను ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను పడల గారు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ బేసిక్లీ పడల గారు రైటర్గా కష్టపడుతున్నప్పటి నుంచి నాకు మంచి ఫ్రెండ్ నేను చాలా విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం సార్ కూడా చాలా విషయాలు చెప్పేవారు సో లక్కీగా అట్ ది ఎండ్ ఈజ్ కమింగ్ యాజ్ అ డైరెక్టర్ సో నాకు క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది సో నాకు ఈ అవకాశం రావడానికి ఆయనే మెయిన్ రీజన్ అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో మై డైరెక్టర్ ఫర్ గివింగ్ సచ్ అన్ ఆపర్చునిటీ టు మీ ఈ మూవీ చాలా మంచి మూవీ అవుతుందని అందరికీ మంచి మూవీ మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది మీడియా హూ ఇస్ బీన్ సో గుడ్ టు అస్ టిల్ నౌ సో థ్యాంక్స్ అలాట్ అందరికీ నమస్కారం నా పేరు తనిష్క తెలుగు రాదు యాక్చువల్లీ తెలుగు నేర్చుకో చాలా ఇష్టం ఐమ్ ట్రయింగ్ ఇఫ్ అట్ ఆల్ ఐ డూ ఎనీ మిస్టేక్ ఐమ్ రియలీ సారీ అండ్ టు బీ ఫ్రాంక్ దిస్ మై ఫస్ట్ డెబ్యూ మూవీ ఇన్ తెలుగు అండ్ హవ్ డన్ కపుల్ ఆఫ్ మూవీస్ ఇన్ కన్నడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ పడాలా సార్ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ఐమ్ ప్లేయింగ్ ఏ స్టూడెంట్ వాటిని స్టూడెంట్ రోల్ అండ్ వెన్ యూ నరేటెడ్ ద స్టోరీ ఐ రియలీ లవ్డ్ ఇట్ నాకు ఇది చాలా ఇంప్రెస్ అయింది స్టోరీ స్క్రిప్ట్ చాలా బాగుంది దట్స్ వై ఐ అగ్రీడ్ ద ప్రాజెక్ట్ అండ్ ఇఫ్ యూ ఆల్ బ్లెస్ మీ డెఫినెట్లీ ఐ వాంట్ డూ మై బెస్ట్ ఇన్ టాలీవుడ్ అందరికి ఐఎమ్ ఆస్కింగ్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఐఎమ్ షూర్ ఐల్ గివ్ మై 100% ఆఫ్ యాక్టింగ్ థ్యాంక్ యూ Vita here. In Kannada Sandalwood, I'm a heroine, lead actress. In this movie, I'm doing as a second heroine. So, I'm new to this industry. So, thank you for everyone. Thank you for director sir and producer sir. And thank you for everyone. ప్రసాద్ గారిని పిలుస్తారు ఆ
అందరికీ నమస్కారం అండి. మేము ప్రొడక్షన్ నెంబర్ 1 మొదటి సినిమా కట్ చేస్తే అని మా తమ్ముడు డైరెక్షన్లో పడాల డైరెక్షన్లో సినిమా మొదలు పెడుతున్నామండి. ఇది సక్సెస్ఫుల్ కావాలని భగవంతుని కోరుకుంటూ మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. మాకు ఏం చెప్పనా జయలక్ష్మి పక్కన తీసుకురా. మీ దత్తపుత్రుని పక్కన పెట్టుకో.